ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. కూటమి గెలుపుకు ఎవరు ఆపలేరు. పల్లా ఉక్కు ఆగతి పట్టడానికి వైసీపీనే ప్రధాన కారణమని పల్లా అన్నారు. గెలిపించండి, ఐదేళ్లలో గాజువాకను అభివృద్ధి ప్రధానం నిలుపుతా. వజ్రాయుధం లాంటి ఓటుతో వైకాపాను తరిమేయండి. గాజువాక ఈసారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరు ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని ఓట్లెయ్యాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లెయ్యాలా అని నిలదీశారు. గత ఐదేళ్లలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా శ్రీ భరత్ ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకోవడమే కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, ఆర్కార్డుల బదిలీ, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తానని చెప్పారు. నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత, ఆ నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. విశాఖపట్నం ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైల్ చేయడానికి ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఉన్నాం, కుటుంబ పరంగా, కార్మిక లోకంతో. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల, లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గ్రాస్ రూట్ మీడియా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా. లైక్, సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్స్ అట్ బియాండ్ ది లిమిట్. ఆల్ రైట్ ఆల్ ది వ్యూవర్స్ అట్ క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను మిమిక్రీ రమేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్రాస్ రోడ్స్ మీడియా. దిస్ ఇస్ సింగర్ సమీరా భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రాస్ రోడ్స్ మీడియా. Please like, share and subscribe Crossroads Media.